ఈరోజు విజయవాడలో కొంతమంది చంద్రబాబు నాయుడు అంటే వల్ల మాలిన ప్రేమ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని పెద్ద సమావేశం పెట్టినట్టుగాను ఆ సమావేశంలో ఏంటయ్యా అంటే వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారో కానీ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మా భాష ఏంటయ్యా అంటే మేమందరం కూర్చుని ఒక గూడుపూటాని మీటింగ్ జరిపాము దాని సారాంశం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం సేవ్ డెమోక్రసీ మా మీటింగ్ టైటిల్ అది అని చెప్పి ఎవరు నోటుకు వచ్చినటువంటి బయట మాట్లాడారు నాలుగు కారు కోతలు కూశారు ఎవరయ్యా వీళ్ళు అని మొత్తం ఆ పేర్లన్నీ బయటికి మాట్లాడొచ్చిన వాళ్ళు చూస్తే అచ్చెన్నాయుడు గారు అంట అచ్చెన్నాయుడు గారు ఆయన సభాధ్యక్షుడు అంట మీటింగ్కి ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు వైసీపీ వచ్చాక రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు మూడు నలభై ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ అయిపోయిందని చెప్పి ఆయన ముసలకన్నీలు కాల్చినాడు ఒకలాడి మాటలు మాట్లాడుతున్నాడు నిజంగానే మీకు వాక్ స్వాతంత్రం లేకపోతే మూడేళ్లుగా మీ పార్టీ ఆఫీసుల్లో మీ సభల్లో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ లేదా అక్కడ కూర్చున్నటువంటి మీతో పాటు పేరుకే పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా లక్ష్యం చంద్రబాబుని ముఖ్యమంత్రిగా అధికారంలో ఎప్పుడు ఉంచడం అనే లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తులు మీరు అందరూ కూర్చున్నారు అక్కడ రోజు మీరు తెగించి మాట్లాడుతున్న మాటలో ఏం వాక్ పోయింది అసెంబ్లీలో కానీ లేదా రోజు మైకుల్లో కానీ మీరు మాట్లాడే భాష సభ్య సమాజం ఒప్పుకునే భాష మీరు మళ్ళీ వాక్స్వాతంత్రం గురించి వాక్స్వాత్యం కోల్పోయానే మాట్లాడటం జగన్కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని భావిస్తున్నారంట మరి అంత భావన ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు మీరు ఎందుకు పారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మామూలుగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీ వాగుడు మీ భాష ఏంటంటే అరాచక పాలన సాగుతుందని చెప్పని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన రెండేళ్ల తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత కదా స్థానిక సంస్థలు జరిగినాయి మరి ఎందుకు పారిపోయారు మేము పోటీలో లేమందుకు ఎందుకన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఏమైంది మీ స్థానం ఎక్కడుంది ఎన్ని ఓట్లు వచ్చినాయి అయినా మీకు దేవుడు మనకు అది పెట్టలేదు సిద్ధాంతాల గురించి మాట్లాడతారు పాప ఆయన ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ అంట నిజమైన కమ్యూనిస్టులు ఎంత ఏడుస్తూ ఉంటారు ఆయన పేరు రామ్ అంట ఏం కమ్యూనిస్టులే మీరు అసలు నిజంగా అందులో నారాయణ గారు రామకృష్ణ గారు వాళ్ళు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు అసలు మీరు కమ్యూనిజం ఉందా అని నేను అడుగుతున్నాను మీ మనసులో మీ బుర్రలో మీ ఆశయాల్లో ఏమైపోయింది కమ్యూనిజం ఆవిరి అయిపోయింది కదా సాధారణంగా కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు వాళ్ళేమి ఫ్యాక్టరీలు కావాలనో లేకపోతే అవి కావాలో ఈ కావాలో సింగపూర్ లాంటి సిటీ కావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు కమ్యూనిస్టులు నిజమైన కమ్యూనిస్టులు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కావాలి రెండు పూట్ల భోజనం కావాలి అని చెప్పి కోరుకుంటారు ముప్పై ఒక్క లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇస్తే ఈ కుహానా కమ్యూనిస్టులు ఒక్కటంటే ఒక్క ఒక్కరోజు శబాసాయి జగన్మోహన్ రెడ్డి మా కమ్యూనిస్టుల ఆశయాన్ని నెరవేర్చావు ఒక్క పోరాటం చేయకుండా మేము బజారుకెక్కకుండా ధర్నాలు చేయకుండా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చావు శబాష్ ఒక్క ఒక్కరోజన్నా మాట్లాడారా రాల అమరావతి ప్రాంతంలో యాభై వేల మంది పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తుంటే ఇవ్వద్దని చెప్పి పోరాటం వాళ్ళ వెనుదొన్నుగా వాళ్ళ కాపు కాస్తున్నటువంటి వ్యక్తులు మీరు కమ్యూనిస్టులా పేదోడికి ఇల్లి పట్టా ఇవ్వద్దనే వాదనని సమర్థించే మీరు కమ్యూనిస్టులా ఇదా కమ్యూనిజం కొంచెమన్నా సిగ్గుపడండియ్యా కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటా కన్నా నిజమైన కమ్యూనిస్ట్ కార్యకర్త ఏడుస్తూ ఉంటాడు మిమ్మల్ని చూసి ఇవాళ తగుదనమ్మా అని రైతులు లేని తోట రైతు పోరాటం అని మీరు వెళ్తారు మీరా రైతు కూలి సంఘాల తరఫున పనిచేసినటువంటి పార్టీ మీద అది పాత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఇది చంద్రబాబుకు అమ్ముడిపోయినటువంటి నేను అందరి కమ్యూనిస్టులు కార్యకర్తలు అమ్ముడు పోయారని నేనట్లా ఖచ్చితంగా ఈ నాయకులిద్దరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని దిగజార్చి తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా రైతుల వ్యాపారస్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి అండగా మేము ఉన్నామని చెప్పి చెప్తారు మరి గడ్డి పెట్టాలి కదా అమరావతిలో యాభై నాలుగు వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టాలు ఇస్తుంటే పట్టాలు ఇవ్వాలి ఇక్కడ అని చెప్పని మీరు ధర్నా చేయాలి కదా అదే టెంట్లో మీరు నిరార్థిక చేయాలి కదా అది కదా నిజమే నిజమైన కమ్యూనిజం అంటే అది మానేసి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడటం చాలామంది అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకొక ఆయన ఇంకో రాజకీయ పార్టీ అంట జడా కుమార్ అంట ఆయనది ఒక రాజకీయ పార్టీ అంట ఇంకొక ఆయన లక్ష్మారెడ్డి అంటే గోడ దూకిన రెడ్డి ఒక ఆయన ఉన్నాడు వీళ్ళకి ఆయాసాలు కూడా రావి కొంతమందికి ఇటుదోక అడుదోక అడుదోక ఇటుదోక వీళ్ళ దొంప తెగ అసలు మామూలుగా ఆయాసం కూడా రాదు ఈ గోడదొకటాకి ఈ గోడ దూకే రెడ్డి ఒక ఆయన ఉన్నాడు పదవిస్తే ఒకవైపు పదవిపోతే ఒకవైపు దూకేసేస్తాడు గబా గబా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి నీతులు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడేటువంటి గోడదుగురు రెడ్లు ఇళ్ళు ఏమైందండి పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పట్ల ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెజవాళ్ళలో మీటింగ్లు పెట్టేవాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కోసారి అనుమానం కలుగుతూ ఉండేది నేను కూడా కొడలానితో చాలాసార్లు అన్నాను ఏంట ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం మీటింగా లేకపోతే ఏమన్నా కమ్మ సంక్షేమ సంఘం మీటింగా ఆ డయాస్ అంతా ఏంటో బాబు అసలు గమనించుకోవడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దేవినేనుమ కామినేని శ్రీనివాసు మన ఇంత పేరేంటి నాయుడు మన విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహనం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కెసి నాని మొత్తం వీళ్ళే డయాస్ మీద ఇప్పటికీ ప్రజలందరూ కూడా నా కులాన్ని నా కుల జాడ్యాన్ని కుల కనిపెట్టేసి నన్ను చెతగొట్టారని అందరూ చెప్తున్నట్టున్నారు అందుకని ఇప్పుడు ఏం చేసినాడు వీళ్ళందరిని కూడా జాగ్రత్తగా మాట్లాడుకుని కిరాయికి తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్న పరిస్థితి సిపిఐ రామకృష్ణ చెప్పండి మీరు మీ గుండె మీద చేసి చెప్పండి మీరు కమ్యూనిజం పాటిస్తున్నారా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమా మీరు చేసేది చంద్రబాబు ఏది చెప్తే అది ఏ డ్యాన్స్ ఏమంటే ఆ డ్యాన్స్ కడతాం ఎక్కడ చిందేమంటే అక్కడ చిందేయటం రాష్ట్రంలో పరిస్థితులంటే సుప్రీంకోర్టుకు నివేదించాలంట వీళ్ళంతా ఎంత దుర్మార్గమైనటువంటి అంటే ఇదే సిపిఐ పార్టీ రామకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరిది రాజధానిది ఎవరి రాజధానిది కేవలం ఒక కులానికి రాజధాని అది అది రాజధాని ఏంటి అమరావతి అనేది రాజధానికి పనికిరాదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఏమాత్రం బిడి పడకుండా సిగ్గుపడకుండా నిజంగా దేవుడు కూడా గొప్ప లక్షణాలు ఇచ్చాడు మనకి ఇది అందరి వల్ల కాదది అంత గబాల్న ఒక మాట మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పని ప్లేట్ ప్రాయించడం అనేది కూడా కొద్ది మందికే వాళ్ళందరూ కూడా ఒకే చోట చేరారు ఇప్పుడు సిపిఐ నారాయణ గారు సిపిఐ రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జాడ శ్రావణ్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అధికారం లేనప్పుడల్లా కూడా అలవాటిది కుహానా మేధావుల్ని అంతక్రితం ఒక ఆయన శాలువా మేధావు ఉండేవాడు ఆయన్ని వాడుకునేవాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటిది ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఎవరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడా